హలో గాయ్స్, వెల్కమ్ టు సరోజ మల్టీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం శ్రీ వెంకటేశ్వర హోటల్కి వచ్చామన్నమాట. ఇక్కడ చికెన్ రైస్ అన్న, నూడిల్స్ అన్న చాలా బాగుంటాయి. ఆ ప్రిపరేషన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాం, చూసేయండి. ఫస్ట్ మనం ఇలా చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఎగ్ని మనం బీట్ చేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ రైస్లో మ్యాక్సిమం ఎగ్ని బీట్ చేసుకొని వేసుకుంటేనే చాలా స్పాంజీగా క్రంచీగా వస్తాయి. అండ్ ఈ హోటల్లో చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ బిర్యానీ ఉంటుంది, కర్రీ పాయింట్ ఉంటుంది, అండ్ డెకరేషన్ ఐటమ్స్ గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీరు ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇలా మనం చికెన్ని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పటి నుండో మీకు రెస్టారెంట్ స్టైల్, స్ట్రీట్ స్టైల్ చూపిద్దాం అనుకుంటున్నాము, కుదరలేదు, ఇప్పటికీ కుదిరిందనమాట. అండ్ మనం ఎగ్ని బీట్ చేసుకున్న ఎగ్ని ఇలా వేసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కువ స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీరు ఇలాగా ఎగ్ని బీట్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అసలు మొత్తం ప్రిపరేషన్ మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే అప్పుడే స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చి చాలా బాగుంటుంది. అప్పుడే మీకు పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ వస్తుంది. అండ్ మనం ఇప్పుడు కరివేపాకు, క్యాబేజ్ ఇవి వేసుకుంటున్నాం అన్నమాట. ఇది దీంట్లో చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ చిల్లీ కూడా వేసుకుంటున్నాము. వేసుకొని క్యారెట్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, అలానే రావాలి. బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవాలి. చూడండి స్మోక్ ఎలా వస్తుందో. అండ్ నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట మనకి తగినంత. అండ్ మనం చాట్ మసాలా వేసుకున్నాం, కొంచెం లైట్గా వేసుకుంటే చాలు. చాట్ మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా కలిపేసుకోవాలి. చూడండి స్మోకీ ఫ్లేవర్ ఎలా వస్తుందో, చాలా బాగుంటుందని. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ చూడండి స్మోక్ చాలా బాగుంది కదా. అండ్ ఇలానే మంచిగా ఫ్రై చేసుకోవాలి, మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం రైస్ వేసేసుకుందాం ఇప్పుడు. రైస్ వేసేసుకొని ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకుందాం. మొత్తం రైస్కి అది మిక్చర్ పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట. అండ్ చూడండి రైస్లో నుండి కూడా స్మోక్ ఎలా వస్తుందో, ఇలానే రావాలి. ప్రాసెస్ మొత్తం మీరు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇదైతే కన్ఫర్మ్, ఎగ్ని బీట్ చేసుకోవాలి, ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో ఉండాలి. అండ్ మనం కొంచెం ఇంకా తగినంత సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ కొంచెం చాట్ మసాలా, అండ్ ఇప్పుడు సోయా సాస్, అండ్ వెనిగర్, అండ్ చిల్లీ సాస్, ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇవి కంపల్సరీ అండి స్ట్రీట్ స్టైల్లో. ఇవి లేకపోతే మనకి మంచి టేస్ట్ అనేది రాదు. చూడండి చూపించిన విధంగా మంచిగా ఇలా కలుపుకోవాలి. పెద్ద వెడల్పాటి కడాయి ఉంటే చాలా బెటర్ అండి, ఎందుకంటే మనం చిన్న దాంట్లో చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నూడిల్స్ అన్న, ఫ్రైడ్ రైస్ అన్న, ఇలాగ మంచిగా పెద్దది ఉంటే చేసుకోవచ్చు మంచిగా మన కంఫర్ట్గా. చూడండి స్మోకీ ఫ్లేవర్ ఎంత అలా వస్తుందో. చాలా బాగుంది కదా కలర్ కూడా. అండ్ ఇలా మనం కలిపేసుకొని లాస్ట్లో కొంచెం పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాము మనకు సరిపడంత. అండ్ కొత్తిమీర మీకు ఆప్షనల్ అండి, కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి లేకపోతే మీ ఇష్టం, కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మాత్రం.
చూడండి ఎంత బాగుందో, ఎలా స్మోకీ ఫ్లేవర్ వస్తుందో. ఇది చాలా మస్ట్, ఇన్నిసార్లు చెప్తున్నానంటే స్మోకీ ఫ్లేవర్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ మనం సర్వ్ చేసేసుకునే టైం వచ్చేసింది. అండ్ ఇది హోటల్ కదండి, చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, ఇది ఎక్కడో సత్తుపల్లి దగ్గర దమ్మపేట అనే ఊరు, యూపీ స్కూల్ ముందు ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఓనర్ శిరీష గారు అన్నమాట. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ అయితే ఆసమ్గా ఉందండి.